పవన్ కళ్యాణ్ గారు రోజుకి 3 రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పారు. చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం. ఊరు బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, బాగు పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి, అనారోగ్యాలు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పటికప్పుడు ఎత్తేయాలి, 2కి 3 రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే కదా, ఆయన 30 రూపాయలు 60 రూపాయలే కదా. మరి మీరేమో 90 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త మీద పన్ను వసూలు చేస్తారా? చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు, చెత్త నా కొడుకు అని ఒకడు. మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి 35 రోజులైంది, చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా? ఏ ఊర్లో ఉన్నా ఆపారా? ఏ మున్సిపాలిటీలో ఉన్నా ఆపారా? చెత్త పన్ను ఆపలేదు కదా. ఆపకపోగా అద్భుతం ఇది, చెత్త పన్ను అనేది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి 2 రూపాయలు వసూలు చేశాడు, కాదు కాదు 3 రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2 రూపాయలు వసూలు చేశాడు రోజుకి, మనం 3 రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అన్నారు. మరి మీరందరూ ఎవరు అని అడుగుతున్నా ఇప్పుడు నేను. చెత్త పన్ను రోజుకు 2 రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు, చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు? మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం. చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది కదా. మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి? అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రియా? కానీ మైన్స్లో మీకంటే 2-3 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రియా? ఎవరు సమర్థుడు? ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే, మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, శ్వేతపత్రంలో 4 అబద్ధాలు, 10 జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం. ఇదే కదా శ్వేతపత్రం అంటే, తిడతమే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా.